టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పై చేసే వ్యాఖ్యలు నిరసిస్తూ వేమిరోడ ఎమ్మెల్యే రమేష్ బాబు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వేమిరోడ పట్టణంలోని తిప్పాపూర్ బ్రిడ్జ్ వద్ద మహాధర్నా పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ గుడూరు ప్రవీణ్ తో పాటు జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారావు రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జగిత్యాల జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, మార్క్ఫెడ్ చైర్మన్ లోకబాబు రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎనుగు మనోహర్ రెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ధర్నా కార్యక్రమం ఎందుకు చేస్తున్నావు మనందరికీ తెలుసు. నిజంగా మరి మనం గత 9 సంవత్సరాల ముందు తెలంగాణ ఎట్లా ఉండే మరి ఇప్పుడు ఎట్లా నియోజకవర్గ స్థాయిలో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రభుత్వం వేలాది మంది కార్యకర్తలు, నాయకులు, రైతులందరికీ ఉద్యోగపరంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రధానమైనటువంటి అంశం మొన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు 3 గంటలు కరెంటు సరిపోతుంది, కేసీఆర్ గారు కరెంటు ద్వారా వ్యాపారం చేస్తున్నటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినందుకు మేము ముందుగా తీవ్రమైనటువంటి ఆక్షేపణ నిరసన తెలియజేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవసాయ విధానం 60 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం అనుభవించింది. వలసలు పోయి వ్యవసాయం కూలీలుగా మారి వ్యవసాయవేత్తలు ఆకలి సాగుతో రైతులు ఆత్మహత్యలు చేస్తున్నటువంటి ఈ ఘటను తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారి నాయకత్వంలో విముక్తి చేసి ఒక నిర్దిష్ట మీ వ్యవసాయ డిక్లరేషన్లో కరెంటు ఇవ్వద్దని పెట్టుకున్నారా, 3 గంటల కరెంటు అంటున్నారా, లేకపోతే వ్యవసాయానికి ఇచ్చేటువంటి రైతు పని చేస్తారా, ఓవైపు 15,000 చేస్తా అంటున్నారు. పకడ్పాలు మాత్రం బ్రహ్మాండంగా పలుకుతున్నారు, కానీ 3 గంటల కరెంటు అంటుంటే మీ డొల్లాతనం అర్థమైంది. కాబట్టి నిరంతరం బుద్ధిశక్తి ఇస్తూ రైతుల పెట్టుబడికి అండుదండగా ఉంటూ రైతు బంధు, రైతు బీమా, ప్రతి గింజ కూడా కొనేటువంటి మా ప్రభుత్వాన్ని మేము బలపరుస్తామని చెప్పి ఇవాళ మరి నలుమూల నుంచి వచ్చినటువంటి మా నాయకులు, కార్యకర్తలు, రైతులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేములవాడ గట్ట కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇదివరకు ఎట్టుండే వేములవాడ ఇవాళ 55,000 ఎకరాలకు నేరుగా ఇళ్ల పేరు నుంచి నీళ్ళు అందుతుంది. మట్లారబోతామంటే జాగలేని పరిస్థితి ఇవాళ ఉన్నది. అటువైపు వేములవాడ పట్టణంలో కూడా ఉడి చెరువు నిండుకుండా చేస్తున్నాం. 9,000 మందికి మిషన్ బయట నల్ల కనెక్షన్లు ఇచ్చినాం. ఇంత ఎండలో కూడా ఇవాళ రైతులు మరి వాళ్ళ పొలాలు దున్నుకుంటున్నారు అంటే నిజంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విధానానికి ఒక కీటంగా భావించారు. ఇలాంటి పరిస్థితులలో మరి వచ్చే కాలంలో కూడా రైతులకు అండగా ఉంటూ ఈ కాలం అయితలేదు కాబట్టి కాళేశ్వరం నుంచి నీళ్ళు వచ్చినాయి, అది వేములవాడ కూడా చేరుకున్నాయి, శ్రీకొండ, కదలాపూర్లో కూడా నీళ్ళు వచ్చినాయంటే అర్థం చేసుకోవాలి. ఒక దీర్ఘకాలిక ప్రణాళిక మన ప్రభుత్వం ఎట్లా చేస్తుంది, వీటన్నింటినీ కూడా విజయవంతం చేయడానికి ఖచ్చితంగా మరోసారి 3వసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రావాలని చెప్పి ఈ సభలో మేమందరం కూడా ఏకదాటిగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇంట్లో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.